లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలయ్యింది. మరి నిజంగా ఇది చంద్రబాబు గారి పొలిటికల్ లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో ఎఫెక్ట్ చూపించబోతుందా అనే యాంగిల్ ముఖ్యంగా ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ ఫిల్మ్గానే వర్మ దీన్ని ప్రొజెక్ట్ చేశారు. డిబేట్ మీడియా అంతా కూడా ఓవరాల్గా ఇది సినిమా అనేదానికంటే బయోపిక్ అనేదానికంటే కూడా 2019 ఏపీ ఎలక్షన్ ఫిల్మ్ అంటే కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేసిన ఫిల్మ్ అంటే కరెక్ట్గా సెట్ అవుద్ది. మరి రామారావు గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏం జరిగింది అనే ఒక పర్టికులర్ చాప్టర్ని తీసుకొని వర్మ సినిమా చేసినట్లుగా చెప్పారు. అదే చూపించే ప్రయత్నం చేశారు. మరి ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అంతకుముందు మరి ఎదురులేని సినిమా హీరోగా మరి రామారావు గారు ఏంటనేది, ఆయన జీవితం ఏంటనేది ప్రజలకి అటు మొన్న వచ్చినటువంటి కథానాయకుడు అలాగే మహానాయకుడు ద్వారా కొంత వాళ్ళు అటువైపు డైరెక్టర్ క్రిష్ అలాగే తండ్రి పాత్ర పోషించి బాలకృష్ణ గారు చూపించే ప్రయత్నం జరిగింది. బసవతారకం గారు ఏ విధమైన రోలు ఆయన జీవితంలో పోషించారో, ఆయన విజయంలో సక్సెస్లో ఎంత ఇది పోషించారు అనేది మనకి కథానాయకుడు చూస్తే అర్థమైంది. అలాగే మరి మహానాయకుడు పొలిటికల్గా ఆయన ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చారు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉండేది ప్రజల పట్ల కానీ, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది అనేది బాగా ఆవిష్కరించేది చేయించే ప్రయత్నం మహానాయకుల్లో జరిగింది. మరి ఇప్పుడు వర్మ గారి లక్ష్మీ ఎన్టీఆర్లో లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది? నిజంగా చూసినట్లయితే లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాతే మరి ఆమె రావడమే ఒక ప్రధాన ఘట్టం. అది తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరంగా అనేక కుదుపులకు దారితీసింది. ఆవిడ యాటిట్యూడ్, ఆవిడ పర్పస్, ఆవిడ ఇంటెన్షన్స్ అన్నీ కూడా అధికారాన్ని రామారావు గారి ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నం కాదు. ఆవిడకి తెలియకుండానే ఆయన క్షేమాన్ని కోరుకోవడమే ఆవిడ ఉద్దేశం. అయితే ఆ జర్నీలో ఆవిడ చెప్పే ప్రతిదీ కన్విన్సింగ్గా ఆవిడకి ఆయన కనిపించడం, ఆ కొన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడంతో మరి అప్పటికే పార్టీ రాజకీయాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నటువంటి మరి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొక పవర్ పిల్లర్ ఇక్కడ ఎంటర్ అయింది. అది తనకు భావి ఫ్యూచర్ పాలిటిక్స్కి ఎప్పుడైనా కూడా తన పొలిటికల్ లైఫ్కి ఒక అబ్స్టెకల్ అవుతుందేమో, సో అది తొలగించుకోవాలి. అందుకు రామారావు గారి ఫ్యామిలీని మరి తనదైన ఆలోచన విధానంతో ఎట్లా మౌల్డ్ చేసి పార్టీని టేక్ ఓవర్ చేశారు అనేది మనకి ఇక్కడ వర్మ గారు చూపించే ప్రయత్నం చేశారు. అయితే శ్రీతేజు చంద్రబాబు నాయుడు గారు రోల్ చేసినటువంటి శ్రీతేజు అందులో కరెక్ట్గా బాగా బాడీ లాంగ్వేజ్ని అది కానీ బాగా ప్రొజెక్ట్ చేశారు. చాలా బాగా మనం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారే అన్నట్టుగానే అనిపిస్తారు. అలాగే విజయ్ కుమార్ గారు ఎన్టీ రామారావు గారిని పునరుజ్జీవింపజేశారు, ఆయన మళ్ళీ బ్రతికొచ్చాడు అన్నట్లుగా నటించారు. రామారావు గారు బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఆ లాంగ్వేజ్ అంతా, మాటలు, డైలాగు చెప్పే విధానం కానీ, ఆ ఎమోషనల్ ఇది అట్లా 100% విజయ్ కుమార్ ఎన్టీ రామారావు గారిని ఇది చేయగలిగారు, అలా చేయించగలిగారు డైరెక్టర్ వర్మాజీ. చాలా కాలం తర్వాత ఆయన సినిమాల్లో అంటే కొంత డ్రామాటిక్ ఎమోషనల్ ఇది కూడా కనపడింది. సినిమా మేకింగ్ టేకింగ్లో మనకు సర్కారు ఛాయలు ఎక్కువగా కనిపించినప్పటికీ అవి ఎవరికి కావాలి? మనం రామారావు గారి సినిమా చూస్తుంటే అవన్నీ మనకు టేకింగ్లు, మేకింగ్లు, సింగినాదాలు ఎవరు చూసుకుంటారు? రామారావు గారు అనేది ఒక పెద్ద గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో ఒక చాప్టర్ చూపిస్తున్నప్పుడు ఏంటి అనేది మనం చూస్తాం. నాకైతే అలాగే అనిపించింది. సో ఇక అంటే వర్మ సీరియస్గా ఈ సినిమాని కొన్ని చోట్ల చేయలేదు అనిపించింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ అవుతుందా అంటే అంత ఎఫెక్ట్ అయ్యేటంత ఏమీ నాకు అనిపించలేదు. ఎందుకంటే ఈ సినిమా ఒక పర్టికులర్ పీరియడ్, ఒక పర్టికులర్ అంటే దాదాపు 23 ఏళ్ల క్రితం నాటిది. మరి అప్పటి పరిస్థితులు, అప్పటి టైము, అప్పటి ఆలోచనలు వేరు. అది పొలిటికల్గా ఈ రోజున ఏదన్నా ఆస్తిపాస్తుల తగాదాల్లోనే కుటుంబ సభ్యుల్లో ఎవరు తగ్గట్టు వాళ్ళు రాజకీయాలు చేసుకుంటుంటే మరి పవర్ ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్లో ఉండి మామగారి తర్వాత ఆ పీఠానికి తను వారసుడు కావాలి అని అనుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి, ప్రమేయం లేని వ్యక్తి, తన జీవిత చరిత్ర రాయాలి అనుకుంటూ వచ్చిన వ్యక్తి రాజకీయాలు ప్రభావితం చేస్తూ ఉంటే ఎవరైనా చూస్తుంటారా? ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఎవరైనా ఉంటే వేరే వాళ్ళు అది అట్లా ఏంటి నేనైతే ఎలా చేశా, నేనైతే ఎలా ఉండేవాడిని అనుకుంటే దానికి రిజల్ట్ వస్తుంది. కేవలం అంటే వెన్నుపోటు అని అదని
టార్గెట్ చేసి చేయడమే అయినప్పుడు అది పొలిటికల్గా అది తప్పదు, అది చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్గా ఒకరినొకళ్ళు బ్లేమ్ చేసుకునే వేలో ఎవరికి ఏదన్నా కాస్త ఒక అంశంలో నెగిటివిటీ కనపడితే దాన్ని ప్రొజెక్ట్ చేసి పదే 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 చెప్పటం అనేది జరుగుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి మీద చేసే అలిగేషన్స్ కానీ, మరి జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద చేసే అలిగేషన్స్ కూడా అందులో భాగమే అవన్నీ. సో అయితే ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు, కాంటెంపరీగా జరిగింది కాదు. కాబట్టి అప్పటి జనరేషన్ అప్పటి ఆలోచనలు అవన్నీ పెద్దగా మైండ్లోకి వెళ్ళిపోయి ఇదేదో ప్రభావితం చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఓవరాల్గా సినిమా పరంగా చూస్తే రామారావు గారి ఇదిలో ఇది జరిగిందా, లక్ష్మీపార్వతి గారు ఎంత పాత్ర పోషించారా, ఆవిడ ఆలోచన ధోరణి, ఆలోచన విధానం, ఆ మోటివేషనల్ థింకింగ్, ఇన్స్పిరేషనల్ ఇది, ఆ మోడరేట్ బిహేవియర్ కానీ, ఓవరాల్ ఆవిడ నేచర్. ఎందుకు రామారావు గారు మరి ఎంతోమంది గొప్ప స్టార్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ని వదిలేసి ఆ టైంలోనైనా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే కూడా ఎవరో ఒక యంగ్ హీరోయిన్ ఖచ్చితంగా రామారావు గారికి ఉన్న స్టేచర్కి, ఆయనకున్న క్రెడిబిలిటీకి, ఆయనకున్న వెయిటేజ్కి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు చేసుకునేవాడు, ఏజ్ గ్రూప్ అవన్నీ పక్కన పెట్టేసి. మరి ఒక ఒక మిడిల్ క్లాస్ మహిళని అందులో వివాహం అయి ఉన్న ఆవిడ్ని తన జీవితంలోకి ఎందుకు చేయాల్సి వచ్చిందనేది అది చూస్తేనే, అర్థం చేసుకుంటేనే, అప్పటి పరిస్థితులు ఆయన కోణం నుంచి ఆలోచిస్తేనే అది అర్థమవుతుంది. ఎందుకంటే ఎవరు కావాలని వాళ్ళకున్న క్రెడిబిలిటీని అయితే పోగొట్టుకోరు కదా. సో అలా చూస్తే సినిమా ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా నడిపారు, సెకండ్ హాఫ్ లాస్ట్కి వచ్చేసరికి వర్మ క్రమేపీ డైరెక్టర్గా లక్ష్మీపార్వతి గారి వైపు బాగా మొగ్గు చూపి ఆమె మీద ఒక సింపతిని క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేసినట్టు అనిపించింది. మరి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ్యాణి మాలిక గారిది, అంటే మరి కాస్త అక్కడక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ అని అనిపించింది. సాంగ్స్ అవి ఒక్కొక్కసారి అవసరమా అని అనిపించే విధంగా ఉన్నాయి. వెన్నుపోటు సాంగ్ మనకి ఫస్ట్ మనం చూసిన దానికంటే అక్కడ అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలేదు నాకు. సో మొత్తం మీద ఏంటంటే వర్మ గారు రీసెర్చ్ చేసి మరి అగస్త్య మంజుతో కలిసి చేసిన ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ నిజంగా లక్ష్మీపార్వతి గారికి ఒక గిఫ్ట్గా చూడొచ్చు అనిపించింది నా వరకు అయితే. ఇదేమి పొలిటికల్గా అంత డిబేట్ జరిగినట్లుగా అంత సీన్ ఏమి లేదు.